రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రెండో ఛార్జ్ షీట్ లో 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది. ఇక ఇందులో మహా న్యూస్ చేతిలో ఛార్జ్ షీట్ లో 17 మంది నిందితుల పేర్లు ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రెండో ఛార్జ్ షీట్ లో 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రెండో ఛార్జ్ షీట్ లో 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు ఉన్నాయి. ఇక ఛార్జ్ షీట్ మహా న్యూస్ చేతిలో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ రెండో ఛార్జ్ షీట్ లో 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రెండో ఛార్జ్ షీట్ లో 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు. ఇక మహా న్యూస్ చేతిలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఛార్జ్ షీట్ 17 మంది నిందితులపై ఉన్న అభియోగాలపై కాపీ ఇప్పుడు మహా న్యూస్ చేతిలో ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రెండో ఛార్జ్ షీట్ లో 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రెండో ఛార్జ్ షీట్ లో 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరో కీలక మరల్పు తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రెండో ఛార్జ్ షీట్ లో 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది. అయితే రెండో ఛార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎంపీ మాగుంట్ల పేర్లు వినిపిస్తున్నాయి.
ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ సెకండ్ ఛార్జ్ షీట్ లో కీలక వ్యక్తుల పేర్లు వినిపిస్తున్నాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అలాగే ఎంపీ మాగుంట్ల పేర్లు కూడా ఈ లిక్కర్ స్కామ్ కేసులో వినిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రెండో ఛార్జ్ షీట్ లో 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు ఒప్పింది. అయితే రెండో ఛార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎంపీ మాగుంట్ల పేర్లు వినిపిస్తున్నాయి. సాక్ష్యాలను ధ్వంసం చేసిన వారి జాబితాలో కల్వకుంట్ల కవిత పేరు కూడా వినిపిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు చోటు చేసుకుంది. అయితే ఈ రెండోసారి ఛార్జ్ షీట్ లో 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది. రెండో ఛార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎంపీ మాగుంట్ల పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే సాక్ష్యాలను ధ్వంసం చేసిన వారి జాబితాలో కల్వకుంట్ల కవిత పేరు కూడా ఈడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రెండో ఛార్జ్ షీట్ లో 17 మంది అభియోగాలు ఈడీ అభియోగాలు మోపింది. రెండో ఛార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎంపీ మాగుంట్ల పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే సాక్ష్యాలను ధ్వంసం చేసిన వారి జాబితాలో కవిత పేరు కూడా వినిపిస్తుంది.